వెల్కమ్ టు TR9TV నేను నీరజ మిర్యాలగూడలో ఆల్ ఇండియా వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఆల్ ఇండియా వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ సహాయంతో మిర్యాలగూడ ఎలక్ట్రానిక్ మీడియా నూతనంగా ఏర్పాటు చేసిన కార్యవర్గ సభ్యులకు ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ कुमार लायंस आध्वर्यंलो कमिटी अध्यक्षुडु मरियु कमिटी सभ्युलकु सन्मान कार्यक्रमं निर्वहिंचारु इंटरनेशनल ह्यूमन राइट्स कमीशन स्टेट वाइस प्रेसिडेंट मात्लाडुतू मानव हक्कुलकु उल्लंघन जरिगिते वारिकी अंडगा मानव हक्कुल कमीशन पोराटं चेस्तुंदनी समाजंलो जर्नलिस्टुल पात्र मुख्यमैनदनी प्रजलकु प्रभुत्वानिकी मध्य वारधिगा पनिचेस्तुन्न जर्नलिस्टुलपै इटीवल जरुगुतुन्न दाडुलनु तीव्रंगा खंडिंचारु कनीस वेतनालु लेकुंडा समाजं कोसं पनिचेस्तुन्न जर्नलिस्टुलकु प्रभुत्वं नुंडि तगिन गुर्तिंपु इव्वालनि आयन प्रभुत्वानि डिमांड् चेशारु ఆల్ ఇండియా వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ అసోసియేషన్ వారికి ఈరోజు ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ తెలంగాణ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ మా ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పడినటువంటి ఏడబ్ల్యూజేకి వారికి మా యొక్క ఐహెచ్ఆర్సి తరఫున హృదయపూర్వక శుభాకాంక్ష తెలియజేస్తున్నాను ఏదైనా ఎక్కడైనా అన్యాయం జరిగిన వెంటనే తక్షణమే ప్రజల ముందుకు కనురెప్పకాలంలో ప్రపంచవ్యాప్తంగా మన ముందుకు తీసుకొచ్చినటువంటి మీడియా సమాజంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నది ఈరోజు మనము మీడియా ఒక నాలుగో పిల్లలాగా సొసైటీకి ఎంతో సేవ చేస్తున్నది మరి ఈరోజు వీరు ఒక ఏడబ్ల్యూజే ద్వారా ఒక అసోసియేషన్ ఏర్పర్చి తద్వారా ఎన్నో మంచి కార్యక్రమాలు చేపట్టి అలాగే ఎక్కడైతే అవినీతి ఉందో వాటిని త్వరితంగా బయటపెట్టే విధంగా వీరు కృషి చేస్తారని నేను ఆశిస్తున్నాను అలాగే ఈరోజు ఐహెచ్ఆర్సి తరఫున మిర్యాలగూడ ప్రెసిడెంట్ అయినటువంటి రామకృష్ణ గారికి అలాగే వారి యొక్క కార్యవర్గ సభ్యులందరికీ కూడా టీం అందరికీ కూడా ఒక చిరు సన్మానం చేయడం జరిగింది భవిష్యత్ తరాల్లో కూడా ముందు ముందు మరిన్ని మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేసి అలాగే మీడియా దాని యొక్క విలువ దాని యొక్క ప్రాముఖ్యత ఏంటో సమాజానికి తెలిసే విధంగా మీరందరూ కూడా పాటుపడాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను అలాగే అందరూ ఒక విషయం గమనించుకోవాలి మీడియా అనేది ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఏది చేయినా కూడా మీడియా ద్వారా ఎంతో మంది అనాథలకు కానీ లేదా ఎక్కడైనా ప్రమాదం జరిగిన వెంటనే అక్కడ తక్షణమే చేరుకొని వారి ద్వారా అక్కడ ఉన్నటువంటి మీడియా వారు చేస్తున్నటువంటి సమాజానికి సేవని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి తక్షణమే వారందరికీ కూడా గవర్నమెంట్ తరఫున ఇల్లు కేటాయించాలని చెప్పేసి ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ఆధ్వర్యంలో నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను అలాగే వారికి ఇప్పటి వరకు కూడా వాళ్ళు కనీస వేతనం అనేది లేకుండా వారు సమాజానికి సేవ చేస్తున్నారు కాబట్టి వీటన్నిటిని గుర్తించి తక్షణమే వాళ్ళందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అలాగే జయశేఖర్ రెడ్డి గారు ఈ జర్నలిస్ట్ ఫోరం ఎవరైతే వాళ్ళు ఉన్నారో అధ్యక్షుడు వారందరూ కూడా గుర్తించి వీరందరూ కూడా తక్షణమే స్పందించి వీరికి తమ న్యాయం చేస్తారని నేను హృదయపూర్వకంగా ఆశిస్తున్నాను నిజాన్ని నిర్భయంగా చెప్పేటువంటి జర్నలిస్టులపై కొన్ని కొన్ని చోట్ల ఇప్పటికి మనము రెగ్యులర్ చూస్తూనే ఉన్నాం వారిపై దాడులు జరుగుతున్నాయి అలాంటి వాటిని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం ఖచ్చితంగా అలాంటి వారిపై కూడా తక్షణమే చర్యలు తీసుకునే విధంగా ప్రభుత్వాలు కూడా ఆక్స్ఫోర్డ్ గ్రామర్ స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్నబడి ఆక్స్ఫోర్డ్ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ 100% ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు మెదిక్ మ్యాక్స్ ఎడ్యుకేషన్ ప్లీజ్ విజిట్ ఆక్స్ఫోర్డ్ గ్రామర్ స్కూల్ చెర్లపల్లి Admissions are in progress. Call 9390979766 9392979766.